25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కలిసిన పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అందుకే బీజేపీ మెంబర్షిప్ తీసుకోండి. 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత రేషన్ ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కాబట్టి మీరు దయచేసి మా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. ఇవాళ 40 లక్షల మందికి స్వనిధి కింద 10,000 రూపాయలు ఇచ్చినాం కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. 10 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. పోయినసారి 4 కోట్ల మందికి ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో ఇల్లు కట్టించినాం. ఈసారి మళ్ళా 3 కోట్ల మందికి ఇల్లు కట్టిస్తున్నాం కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోండి. ఇవాళ రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సరానికి 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం కాబట్టి మళ్ళా ఇవ్వబోతున్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. ఇట్లా అన్ని చెప్పుకుంటూ ఇలా మనం చేసినట్టు గొప్ప పనులను చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు పక్క మెంబర్ చేస్తారు. ఇలా అన్ని మోర్చాలున్నాయి. ఒక్కొక్క మోర్చా మహిళా మోర్చా, ఎస్, అప్పుడు అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించింది. పార్లమెంట్లో మహిళలకు వేతనాలకు, మహిళలకు ఉపాధి గురించి, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్నిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానపరచబడి కాంగ్రెస్ పార్టీ కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా ఆ మహానుభావుని ఆశ నెరవేర్చడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చట్టసభలో 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సంకల్పం తీసుకున్నది కాబట్టి ఇవాళ మహిళలందరూ ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలి. ఇవాళ అనేక రాష్ట్రాల గవర్నర్లు చేసిన మహిళలు మనం, ఈ దేశానికి రాష్ట్రపతిని ఒక మారుమూల ప్రాంతానికి మహిళలు చేసిన మనం, ముఖ్యమంత్రులను చేసిన మనం, ఈ దేశ కేబినెట్లో 8 మంది మహిళలను ఇలా మంత్రులుగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఓబీసీ మోర్చ చెప్పాలి అన్న 27 మంది ఓబీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. గతంలో 27 మంది చేస్తాం, మళ్ళా 27 మంది చేస్తాం. ఈ దేశ ప్రధాని ఓబీసీ వర్గానికి సంబంధించిన ఒక మామూలు వ్యక్తిని ఈ దేశ ప్రధాని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ కాబట్టి ఓబీసీ మోర్చ చేయాలి. ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించడం కాబట్టి ఇలా ఓబీసీలందరూ భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలని చెప్పి స్పష్టం చేయాలి. ఇలా యువత కూడా రోజ్గార్ మేళా పేరుతోని 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇలా స్కిల్ డెవలప్మెంట్ పెడుతున్న అనేక రకాలుగా వాళ్ళకి ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇలా యువత అంతా కూడా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ పక్కా తీసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కూడా, ఎస్సీ మోర్చా కూడా ప్రతి బస్తీ ప్రతి గల్లి తిరగాలి. అరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధాలు కాపాడమే పంచతీర్థ పేరుతోని అంబేద్కర్ గారు జన్మించిన స్థలం, అంబేద్కర్ గారు స్వర్గస్థులైన స్థలం, అంబేద్కర్ గారు దీక్ష చేసిన స్థలం, ఇట్లా పంచతీర్థ పేరుతోని అంబేద్కర్ యొక్క చరిత్రను, వాళ్ళ త్యాగాలను చరిత్రను తెరమరు కాకుండా కాపాడే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ఇవాళ ఈ దేశంలో పోయినసారి కేబినెట్ లో 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేస్తే ఈసారి మెజార్టీ తగ్గినా కూడా ఇలా 10 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన అందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ ఇవ్వాలి. ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చెప్పాలి, అరే ఎక్కడ మారుమూల ప్రాంతానికి సంబంధించినటువంటి ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. కాబట్టి బిర్సా ముండా ఉత్సవాలను చేసేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇలా పోయినసారి 8 మంది ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేస్తాం, ఈసారి మెజార్టీ తగ్గినా కూడా 5 ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీలను మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. కనుకనే ఇలా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ తీసుకోండి. ఇలా కిసాన్ మోర్చా చెప్పాలి, ఇలా MSP 2014 1300